Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. High court చెప్పిన విషయాన్ని నేను చెప్తా. High court చెప్పిన law ప్రకారం గవర్నర్ గారి పరిధిలో ఉన్న విచక్షణ అధికారంలో ఇది గనుకుంటే స్టేట్ గవర్నమెంట్ కాని చీఫ్ మినిస్టర్ గారి కాని వారిని అడ్వైస్ చేసే పవర్ దీంట్లో లేదు అని అంటే the logical consequence of that ruling is that any appointment made on that basis, even if is about Dr. Ramesh Kumar, will have to suffer the same fate. Section 200 ma paridilo ledu memu cheyajalamu anante section 200 ma paridilo ledu ante amendment chese paridhi kuda maaku ledu. So section 200 lo jarigina vidhi vidhanalu prakaram evaraina appoint ayi unte henceforth section 200 anla. Section 200 in the manner drafted is outside the competence of the state. 243K2 kinda tenure conditions of service ni meeru law chese kramamlo appointment ki evaru arhulu an cheppataniki meeku power ledu anante section 203 as it stood in 1994 allowing a principal secretary rank officer to be state election commission is also a term of condition of eligibility. ఆ ఎలిజిబిలిటీ కండిషన్ ఆ రోజుకి లేకపోతే డాక్టర్ రమేష్ కుమార్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడికి అర్హులు కారు. సో ఇఫ్ ఈజ్ గాట్ టు బి రెస్టోర్డ్ టు అ పొజిషన్ విచ్ ఈజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ నౌ ద హైకోర్ట్ హోల్డ్స్ టు బి బియాండ్ ద స్టేట్స్ కాంపిటెన్స్ షుడ్ నాట్ ద స్టేట్ థింక్ హౌ డు బి రెస్టోర్ హిమ్ టు దట్ పొజిషన్ ఇఫ్ ఐ కాంట్ అపాయింట్ ఆన్ దాట్ బేసిస్ ఇస్ దట్ అ క్వశ్చన్ ఆఫ్ లా. Are we entitled to go to Supreme Court? Sir, ఇదే అప్లికబుల్ అయితే ఇప్పుడు ఎంటైర్ ఇష్యూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెళ్ళిపోతుందా? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి స్టేట్ అపాయింట్ చేసే అధికారం లేదు. స్టేట్ కి అపాయింట్మెంట్ పారామీటర్స్ ని నిర్ధారించే పవర్ లేదన్నారు. అది గవర్నర్ గారి పరిధిలో ఉంది. మధ్యప్రదేశ్ అలాగే ఉంది. లా లేదు, ఎవరు అపాయింట్ చేయాలనేది లేదు. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది, దాంట్లో కూడా ఫలానా ఆఫీసర్స్ అని లేదు. ఇట్ ఈస్ గోయింగ్ బై కన్వెన్షన్. సో ఇప్పుడు హైకోర్ట్ హ్యాస్ టేకన్ ఎ వ్యూ స్టేట్ గవర్నమెంట్కి అపాయింట్మెంట్కి ఎవరు అర్హులు అని చెప్పే పవర్ లేదు. అలా ఒకవేళ అది అలా ఉంది, గవర్నర్ గారు ఎవరిని అప్పుడు పవర్ లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాదు, ఎవరైనా కావచ్చు. ఎవరు కావాలని ఎవరు చెప్పాలి గవర్నర్ గారికి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పవర్ లేదు, చీఫ్ మినిస్టర్కి పవర్ లేదు. ఈ రెండు ప్రాసెసెస్తోనే రమేష్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు. సో ఇఫ్ సెక్షన్ 200 ఇస్ బ్యాడ్, it is bad for Dr. Ramesh Kumar who is continuing, it is bad for further consequences. ee issue telalsina avasaram undi. So therefore we are taking time, we are reading a judgment. Mem state mem koncham responsible ga pan cheyal. We have got a copy now at 3:30. ma team chustu undi, principal secretaries vache mem chadutha undi. We need some time to go to Supreme Court. I'll take no more questions.